ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? సీఎం జగన్. ఎందుకంటే సీఎం జగనే మంచి పరిపాలన ఇస్తున్నాడు, బాగుంది. సీఎం జగనే మళ్ళీ పథకాలు ఇచ్చి ప్రజల సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. దీని గురించి మీరు ప్రతిపక్ష నేతలు వచ్చి ఇంకా మంచి పథకాలు ఇస్తామంటున్నారు, అప్పుడు సోమరిపోతులు అవరా ప్రజలు? ఇది ఒకటి పాయింట్గా పెట్టుకోవాలి. ప్రతిపక్ష నేత వచ్చి రేపు మళ్ళీ ఇంకా మంచిగా మేము పథకాలు ఇస్తామన్నారు, అప్పుడు ప్రజలు సోమరిపోతులు అవరా? అది ఇప్పుడు పెరిగిన రేట్లు అంటే దేశం మొత్తం రేట్లు పెరిగి ఉండేవి, ప్లస్ కరోనా తర్వాత దేశం మొత్తం రేట్లు పెరిగి ఉన్నాయి. రేపు వాళ్ళు వచ్చి ఏమైనా తగ్గిస్తామని మాట ఇస్తే ప్రజలకి అప్పుడు ఆలోచిస్తారు. ఇక అది అంతే, ఇంకో నాలుగు పథకాలు ఇస్తామంటే అప్పుడు మరి ప్రజలు ఇంకా వాళ్ళు సోమరిపోతులేక, ఇప్పుడు జగన్ సోమరిపోతులను చేశాడు, వారి వాళ్ళు కూడా సోమరిపోతులేక చేసేది, అప్పుడు ఇంకా సోమరిపోతులేక అయ్యేది. ఇలా కోటలు తాగేవాడు రేపు ఇంకో రెండు కోటలు తాగుతాడు, ఇంకా ఎక్స్ట్రా వస్తున్నాయి మాకు. అది పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఏంటో చూ నిరూపించుకుంటా అంటారు. ఆయన మేనిఫెస్టో పెడితే దాన్ని బట్టి ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి వస్తే జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటారు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమని ఆయన అడగట్లేదు, కానీ నేను కలిసి వస్తాను కలిసి వస్తాను. మరి సీఎం ఎవరు? పవనా చంద్రబాబు నాయుడా? అది కూడా తెలియలేదు కదా జనానికి. అది తెలియకుండా ఇంకా ఆయన ఛాన్స్ ఇవ్వమని అడిగితే ప్రజలు ఇప్పుడే వాళ్ళు ఇస్తారు? వాళ్ళు ఎలక్షన్లో వచ్చి మేనిఫెస్టో పెట్టి ఇస్తామంటే అప్పుడు దాన్ని బట్టి ఇక